మహేష్ బాబు ప్రస్తుతం కొరటాలసీమ దర్శకత్వంలో భరత్ అనే నేను సినిమాలో నటిస్తున్నాడు. ఈ సినిమాలో మహేష్ భరత్ అనే పాత్రలో ముఖ్యమంత్రిగా కనిపించనున్న సంగతి తెలిసిందే. వచ్చే ఏడాది వేసవి కానుకగా ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. అయితే ఇప్పుడు ఇదే పేరును బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ తన సినిమాకు టైటిల్గా పెట్టుకున్నాడు. ప్రస్తుతం సల్మాన్ ఖాన్ అలీ అబ్బాస్ జఫర్ దర్శకత్వంలో టైగర్ జిందా హే అనే సినిమాలో నటిస్తున్నాడు. రీసెంట్గా సినిమా షూటింగ్ కూడా పూర్తయింది. కత్రినా కైఫ్ హీరోయిన్గా నటిస్తున్న ఈ చిత్రం డిసెంబర్ 22 ప్రేక్షకుల ముందుకు రావడానికి రెడీ అవుతోంది. మరోపక్క సల్మాన్ తన తదుపరి సినిమా కూడా అలీ అబ్బాస్ దర్శకత్వంలో చేయడానికి కమిట్ అయ్యాడు. ఈ సినిమాకు భరత్ అనే టైటిల్ను ఫిక్స్ చేశారు. వీలైనంత తొందరగా సినిమా షూటింగ్ మొదలుపెట్టి వచ్చే ఏడాది ఈద్ కానుకగా సినిమాను విడుదల చేయడానికి ప్లాన్ చేస్తున్నారు.